సోదరులారా ఈ రోజు గుంటూరులో ఒక మంచి కార్యక్రమం పెట్టారు ముస్లింల ఐక్య వేదిక మనం కొన్ని నెలల ముందర ఖలీల్ గారు జాఫర్ కులీ గారు అదే విధంగా నూర్ భాయ్ వీళ్ళందరూ కూడా నెల్లూరులో ఒక కార్యక్రమం పెడితే బాగుంటదని మన దగ్గర వచ్చినప్పుడు నెల్లూరులో కార్యక్రమం పెట్టడం జరిగింది అయితే నెల్లూరులో సైక్లోన్ కారణంగా ఆ కార్యక్రమానికి కేవలం 100 మంది వచ్చారు ఆ వచ్చిన 100 మంది కూడా ఆ సైక్లోన్ లో దూర ప్రాంతాల నుంచి రకరకాలుగా ఇబ్బందులు కష్టపడుతూ వచ్చారు వాళ్ళలో నాకు నచ్చిన విషయం ఏందంటే ముస్లింలను ఐక్యం చేయడానికి త్యాగించి ఎంత కష్టమైన భరించి వచ్చే వాళ్ళు 100 మంది ఉన్నారు అనుకున్నాం అయితే ఈ రోజు ఈ గుంటూరులో జరిగిన సభ చూసిన తర్వాత అల్హమ్దులిల్లా అల్లా సుబ్హాన తాలా ఇన్ని వేల మందిలో చైతన్యం తీసుకొని వచ్చినాడు ఇంకా రాబోయే రోజుల్లో ఈ 2000 మంది 20000 మంది అవుతారు 20000 మంది 2 లక్షల మంది అవుతారు అనే ఒక నమ్మకం అయితే నాకు కలుగుతుంది ముస్లింల ఐక్య వేదిక పెట్టిన తర్వాత ఇక్కడ ఎటువంటి రాజకీయ ప్రస్తావన చేయకూడదని చెప్తున్నారు ఖచ్చితంగా ఎందుకంటే ముస్లింలలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రకరకాల రాజకీయ పార్టీలో ఉన్నారు సుప్రీం కోర్ట్ జడ్జి కూడా ఏదో ఒక పార్టీకి ఓటేస్తాడు మనలో రాజకీయం లేని వ్యక్తులు ఎవరైనా ఉంటే చెయ్యి ఎత్తండి ప్రతి ఒక్కరు కూడా ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఏదో ఒక పార్టీకి ఓటు వేయాల్సిందే అయితే మాలో ఉన్న దుర్దృష్టం ఏందంటే ఏం రాజకీయం మాట్లాడకుండా వేదిక మీద ముస్లింల సమస్యలు మాట్లాడమంటే అది వీలయ్యే పని కాదు కేవలం మీరు ఈ విధంగా చేయాలంటే రంజాన్ బక్రీద్ పండగ జరిగినప్పుడు ఈ బ్యానర్ గాని అక్కడ కట్టేస్తే అదే ముస్లింల ఐక్యత అయిపోయింది దాని కోసం ఇంత ఖర్చు చేసి మేము ఒక 250 కిలోమీటర్ల నుంచి ఇంకొకరు 300 కిలోమీటర్ల నుంచి రావాల్సిన అవసరం లేదు సేమ్ బ్యానర్ తీసుకొని ఈద్గా నమాజ్ అయిన తర్వాత బ్యానర్ పట్టుకున్నాం అనుకోండి అక్కడ వచ్చిన 20-30 వేలు ఈద్ మిలాప్ అయిపోయింది ముస్లింల ఐక్యత భయ భయ మిల్కీ భయ్ మనం ఒకటే ఆలోచించాలా మనం ఒకటే ఆలోచించాలా మనం పడుతున్న కష్టం ఏంది మనకు వస్తున్న ఇబ్బందులు ఏమున్నాయి మాకన్నా ముందర పెద్దలు చాలా మంది వచ్చిపోయి ఉన్నారు గొప్ప నాయకులు ఉన్నారు వాళ్ళు వాళ్ళ కాలంలో కూడా ముస్లింలందరూ ఐకమత్యంగా ఉంటే బాగుంటుంది ముస్లింలందరూ కూడా ముందుకు వెళ్తే బాగుంటుందని వాళ్ళు మాకన్నా బ్రహ్మాండంగా ఉపన్యాసాలు ఇచ్చి మాకన్నా ఎక్కువ ప్రయత్నాలు చేసినారు కానీ ఎక్కడ మనం సక్సెస్ కాలేదు సక్సెస్ కాకుండా పోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఇందాక మా మిత్రులు చెప్పినట్లు ఒకళ్ళు మాట్లాడుతుంటే ఇద్దరు పుల్లలు వేసే వాళ్ళు ఉంటారు ఒకడు మాట్లాడుతుంటే వాడి మీద ఈర్ష ఉంటుంది నేను ఎవరో వాళ్ళకి తెలిసి ఉండదు నా మంచి ఆయనకు తెలియదు వాళ్ళ మంచి నాకు తెలిసి ఉండదు నేను ఏదో ఒకటి చెప్పేస్తాను నా గురించి వేరే వాడు ఏదో ఒకటి చెప్పేస్తాడు మనం ఏ ఏ ప్రాంతాల్లో ఉంటామో ముందు మా కుటుంబంలో ఎంతమంది మా మాట వింటారు మా చుట్టుపక్కల ఎంతమందికి మేము ఉపయోగపడ్డాము మా సొసైటీలో రాజకీయాలకు అతీతంగా ముస్లింలకు ఏదైనా సమస్య వస్తే ఎంతమంది ముందు నిలబడుతున్నారు అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలా హైదరాబాద్ ఆంధ్ర రాష్ట్రం రెండు ముక్కలైన తర్వాత ముస్లింల ఏదైతే ప్రాబల్యం ఉండిందో శక్తివంతమైన ముస్లింలు ఉన్నారో వాళ్ళు హైదరాబాద్ లో మిగిలిపోయారు ఆంధ్ర రాష్ట్రం సపరేట్ అయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో అప్పుడున్న 13 జిల్లాలు ఇప్పుడున్న 26 జిల్లాలో ప్రతి ఒక్కరు కూడా గుంటూరు వైపు చూస్తున్నారు గుంటూరు ముస్లింలలో అల్హమ్దులిల్లా ఐకమత్యం ఉంది ఏదైనా ఒక ఉద్యమం రావాలన్నా ఒక విప్లవం రావాలన్నా ఏదైనా సాధించుకోవాలన్నా కానీ గుంటూరులో ఉన్న ముస్లింల తర్వాత వేరే వాళ్ళు వస్తారనేది ఒక మంచి పేరు గుంటూరు జిల్లాకు ఉంది ఆ పేరును దయచేసి మీరు కాపాడండి రాజకీయాలు కంపల్సరీ ఉండాలా ఎక్కడైతే శాసనాలు జరుగుతాయో ఎక్కడైతే మా తలనాతలను ప్రభుత్వాలు రాస్తాయో అక్కడ మా గురించి మాట్లాడే సత్తా ధైర్యం ఉన్న నాయకులను అవి అక్కడ చట్టసభలకు మేము పంపించకపోతే ఇంకొక 20 సంవత్సరాలు వచ్చినా కానీ అయ్యా మాకు 20 వేలు 30 వేలు పెళ్లి చేసుకోవాలా విడాకులు ఇవ్వాలని చెప్పి అడుక్కునే పరిస్థితి వస్తుంది ఒకటే చెప్తున్నాను ఈరోజు మన పరిస్థితులు ఏమున్నాయి ముస్తఫా భాయ్ ఇందాక చెప్పినాడు 10 సంవత్సరాలు 6 సంవత్సరాల వయసు వస్తే వేరే కులస్తులు వాళ్ళ బిడ్డలను మోటార్ సైకిల్ మీద కూర్చోబెట్టుకొని కాన్వెంట్లో చదివించడానికి వెళ్తారు మా బిడ్డలకు
ఆరు సంవత్సరాల వయసు వస్తే 10 రూపాయలు 20 రూపాయలు కూలీ తీసుకొని రమ్మని చెప్పి మాయా బజార్కో జంతర్ బజార్కో జామ్ బజార్కో మిర్చి యార్డ్కో పంపించే పరిస్థితి ఈ రోజు కూడా ముస్లింలలో ఉంది. రోడ్డు మీద ఎక్కడైనా పురంబొక్క స్థలంలో ఒక ఇల్లు కానీ ఒక షాప్ కానీ పెట్టుకుంటే 12 సంవత్సరాలు అయిన తర్వాత ఆ షాప్కు రెవెన్యూ వాళ్ళు ఎంఆర్ఓ లేదా కార్పొరేషన్ వాళ్ళు ఒక పట్టా ఇస్తారు. 73-74 సంవత్సరాల నుంచి నాయకుల జెండాలు మోస్తుంటే మాకు బిచ్చంలాగా 2-3 ఎమ్మెల్యే సీట్లు ఇస్తున్నారు. వీటన్నిటికి కారణం ఏంటంటే మాలో ఐకమత్యం లేకుండా పోవడం. దయచేసి నేను సలాములు చేసి రిక్వెస్ట్ చేస్తున్నా, మా బిడ్డల భవిష్యత్తు మా బిడ్డల జీవితాలు రాబోయే రోజుల్లో అంధకారంలో వెళ్ళాలంటే మనం ఇలాగే ముక్కలు చెక్కలుగా ఉందాం. లేదు, మా బిడ్డల జీవితాలు బాగుండాలా, మా యువతరం సరైన మార్గంలో రావాలా, మనం అందరం కూడా సొసైటీలో అందరితో సమానంగా జీవించాలంటే ఖచ్చితంగా ఈ రాజకీయాలకు అతీతంగా మనం అందరం కూడా నారే తద్బీర్ అల్లాహు అక్బర్ అని చెప్పి ఒక నినాదంతో ముందుకు రాకపోతే అది సాధ్యం కాదు. సోదరులారా, ఒక మంచి ప్రయత్నం చేస్తున్నారు, ఒక మంచి కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో ఎవరెవరైతే సహకరించారో, ఎవరెవరైతే వాళ్ళ వంతు సహాయ సహకారాలు అందించారో అల్లాహ్ సుబ్హానా తాలా వాళ్లకు వాళ్ళ కుటుంబానికి జజాయి ఖైరత ఫర్మాలా. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి అల్లాహ్ సుబ్హానా తాలా మహమ్మద్ ప్రవక్త యొక్క చల్లని ఆశీస్సులు దీవెనలు వాళ్ళందరి మీద ఉండాలా. చివరగా ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను సోదరులారా, మనం చూసినాం 10 సంవత్సరాల ముందు దాకా ముస్లింలకు దూరంగా, అరే వాడిని దూరంగా పెడితే బాగుంటుందని చెప్పి నాయకులు చెప్పుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు మేము చూస్తున్నాం మా ముఖం ముందేనే చెప్తున్నారు, ఏ నువ్వు పోతే వేరే వాడు వస్తాడని చెప్పి. ఆ విధంగా చెప్పడానికి కారణం ఏంటంటే మాలో ఉన్న హసద్, మాలో ఉన్న జలసి, మాలో ఉన్న కుళ్ళు, మాలో ఉన్న మైబడా ఎప్పుడు దాకైతే అనా అంటే నేనే అనేది, ఎప్పుడు దాకైతే మేము అనాని ఫనా చేయమో అప్పుడు దాకా మా జీవితాలు ఇలాగే ఉంటాయి. ముసల్మాన్ హోమ్ ఏ కబీబీ నహీ హోతి, ముసల్మాన్ హోమ్ ఏ కబీబీ నహీ హోతి.